హాయ్ అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు మునికృష్ణ. ఈరోజు మీరు చూస్తుండే వీడియో వచ్చేసి అర్ధగిరి. దాని అరగొండ, అరగొండ నుంచి దగ్గర దగ్గర ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉందండి. అది వచ్చేసి ఫారెస్ట్లో ఉందండి. అరగొండ అనే దగ్గరికి బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉంది. అక్కడ నుంచి వస్తే బైక్స్ లేదా ఏదన్నా షేర్ ఆటోస్ అలాంటివి మనం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కొద్దిగా కొండ పైన ఉంది కాబట్టి అక్కడ మనకేమంటే ఒక టోల్ గేట్ అనేది కూడా ఉందండి. అర్ధకొండ దగ్గర బైక్ పోతే 5 రూపీస్, ఆటోస్ అలాంటివి పోతే 50 రూపీస్ అనేది కూడా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుండేదండి టెంపుల్. ఆ టెంపుల్ లోపలికి వచ్చేసి మాస్క్ లేకుండా ఎవరిని కానీ అలో చేయట్లేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే లోపల ఏమంటే ఒక 4 to 5 మెంబర్స్ని లోపలికి పంపించి గేట్లు అనేది వేసేసి తర్వాత దర్శనానికి అలో చేస్తున్నారు. ఈ అరగొండ అనేది కాణిపాకం నుంచి 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. ఇది చిత్తూరు డిస్టిక్లోనే ఉంది అరగొండ అనేది కూడా. ఇక్కడే ఆంజనేయ స్వామి వెలిసి పుట్టాడని వెలిసాడని చెప్తారండి. అక్కడ అడిగితే అట్లని చెప్పారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఈ టైంలో ఎవరు కానీ అక్కడ జనాభా కూడా అంతగా లేరు. చాలా తక్కువే ఉండింది రష్. ఇక్కడ వచ్చేసి స్వామివారి పులిహోర అమ్ముతున్నారండి 10 రూపాయలు. వెలుపలికి వచ్చామండి. మనం ఇప్పుడు కానీ అలాగే వెలుపలికి వచ్చామంటే గుడిలో నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత అక్కడ పుష్కరణి అనేది కూడా వెలుపల ఉందండి. అక్కడ స్వామివారి పుష్కరణిలోకి వెళ్ళి మనం పుష్కరణి తీర్థం తీసుకున్న తర్వాత లడ్డు అవన్నీ కూడా అక్కడే అవైలబిలిటీ ఉందండి. అక్కడ నేను ఇప్పుడు మీకు చూపించింది ఏమంటే సేవా టికెట్స్ యొక్క ప్రైజెస్ అండి. ఏ టైంలో ఎంత ప్రైస్, అర్చన అయితే ఎంత అనేది మీకు అక్కడ క్లియర్గా అవైలబిలిటీలో వెలుపలే బాగుంది. ఇదే అండి ఇప్పుడు మీరు చూస్తుండే పుష్కరణి. ఇప్పుడు మీరు చూస్తుండేదండి లడ్డు ప్రసాదం. అక్కడ వచ్చేసి లడ్డు వచ్చి 15 రూపాయలు, వడొచ్చి 10 రూపాయలు అండి. భయంకరమైన అడవి నాయన. ఈ అడవిలో పులులు ఏ వచ్చినా కూడా ఊరేం తెలియదు. అసలుకి ఇదేమన్నా రోడ్డేనా? కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం గంటని కొట్టండి.